భారతదేశ ప్రధానమంత్రి 8 సంవత్సరాల తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది. భారతదేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోతున్నది. ఏ రాష్ట్రాల నాయకులు ముఖ్యమంత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినటువంటి ఏది ప్రజలకు వాగ్దానాలు చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు పాపులర్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు, దానివల్ల డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుందని అలా అడుగుతా ఉన్నాడు. సరే నరేంద్ర మోడీ గారు, మరి నీ సంగతి ఏమిటి? నువ్వేమన్నావు? ప్రధానమంత్రి కావాలంటే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాన్నావు. 8 సంవత్సరాలైంది, 16 కోట్ల ఉద్యోగాలు ఏమైనా అడుగుతున్నా నేను. అంతేకాదు, బ్లాక్ మనీ తెస్తాన్నావు. ప్రతి ఒక్కరి దగ్గర పేదవాణి 0 అకౌంట్, బ్యాంకులు ఇప్పి వారి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తాన్నావు. ఇది కూడా నీ వాగ్దానమే కదా. అంతేకాదు, ప్రైవేట్ సెక్టర్స్ ఆనాడు ఉన్నటువంటి ఏదైతే పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నావు. మాట వరతకు విశాఖపట్నంలో విశాఖ స్టీల్ మా జన్మ హక్కు అని ఉద్యమం చేసి కొందరు ప్రాణాలు అర్పిస్తే అది కూడా అదానికి అమ్మేస్తున్నావు. అయితే మరి ఉద్యోగాలు ఎట్లొస్తాయి రా బాబు? ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి. బీసీ ఎస్సీలకు రిజర్వేషన్ ఉండదు, ఎస్టీలకు. ప్రైవేట్ వాడు ఎందుకు ఇస్తారు రిజర్వేషన్? అట్లా కూడా మాకు అన్యాయం చేశావు. అంతేకాదు, తిరుపతి లార్డ్ వెంకటేశ్వర దర్శనం చేసుకొని బయటకు వచ్చేమని చెప్పినావు? స్పెషల్ స్టేటస్ ఇస్తాన్నావు. ఇచ్చినావా? అంటే నువ్వు వాగ్దానాలు నువ్వు కూడా చేయొచ్చు, మిగతా వాళ్ళు వాగ్దానాలు చేస్తే ఆర్థిక పరిస్థితి బాగలేదంటున్నావు. ఇది ఎక్కడ న్యాయం రా బాబు? నీ ఆలోచన ఏమిటి నాకు అర్థం కాలే. ఇవాళ గుర్తొచ్చిన అది ఆర్థిక పరిస్థితి బాగలేదు కనుక ఎవరికోరు పాపులర్ స్కీమ్స్ అనౌన్స్ చేద్దంటున్నావు. మరి ఏం సంగతి ఇది? ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? పోనీ, నువ్వు ఓబీసీ నాయకుడు అమిత్ షా చెప్పాడు ఈ దేశానికి ఓబీసీ ప్రధానమంత్రి మొట్టమొదటి వ్యక్తి అన్నావు. మేము కూడా సంతోషపడాలి, మా వాడు వచ్చిండ్రా, ఇక మా బీసీలకు న్యాయం అనుకున్నాం. అయిందా? ఒక్క పనైనా చేసినావా? మేమన్నా చేసినాము యూపీఏ సర్కారులో సోనియా గాంధీ నాయకత్వంలో ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ లేదన్నావు. కానీ మళ్ళా అదే ఏదైతే కోర్టు కొట్టేసింది నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అన్నది. కానీ మా సోనియా గాంధీకి నమస్కారం వారికి, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారికి నమస్కారం. వారు సోనియా గాంధీ చెప్తే పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నది, మెజార్టీ వచ్చింది. ఇవాళ మా పిల్లలు వేల సంఖ్యలో మా ఆడపిల్లలు మగపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా లేదా? దిస్ ఇస్ ది క్రెడిట్ ఆఫ్ సోనియా గాంధీ, యూపీఏ చైర్పర్సన్. నాట్ ఓన్లీ దట్, అదర్ ఇష్యూ లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఒకటే ఉండే పార్లమెంట్ కమిటీ, దాన్ని పక్కకు పెట్టేసి అయ్యా మా జనాభా వేరు, వాళ్ళు ఎస్సీ ఎస్టీలో సెపరేట్ పెట్టండి, మా జనాభాకు సెపరేట్ కావాలంటే అది కూడా పార్లమెంట్లో మీరా కుమారి స్పీకర్గా అవి ఆనాడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ చెప్తే మా రిజర్వేషన్ ఏది సెపరేట్ పార్లమెంట్ కమిటీ అయ్యింది ఓబీసీ 2013లో. ఇవాళ మా రిజర్వేషన్ 7కి వచ్చిందంటే డబుల్ డిజిట్ వస్తలేదు, మా క్రిమి లైన్ పెట్టారు. దాని గురించే మళ్ళా ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా సోనియా గాంధీ గారికి లెటర్ రాశాను, అదేవిధంగా మల్లికార్జున్ గారికి రాశాను. 20వ తేదీన పార్లమెంటులో తప్పనిసరిగా ఏదైతే జరుగుతున్నదో క్యాస్ట్ వైజ్ సెన్సస్, అదేవిధంగా క్రిమినల్ ఎత్తేయాలే. మా డిపార్ట్మెంట్ ఓబీసీ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఈ 3 ఇష్యూస్లలో ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో 20వ తేదీనాడు సాయంత్రం ఏది పార్లమెంట్ 4 అయిపోతే 5 నుంచి 7 వరకు మీటింగ్ పెట్టాను. ఎందుకు చెప్తున్నా అంటే
ఇవాళ ఓట్ బ్యాంక్ బడుగు బలైన వర్గాలది ఉన్నది. ఎన్నికల్లో గెలవాలంటే అట్టడుగున ప్రజానీకం. ఆయన ఇంకోటి కూడా చెప్పిండు, మధ్యతరగతి వారికి ఏం చెరువు ఏం చేసినావు రా బాబు, మధ్యతరగతి సరైన ఒకటి చెప్పు. గ్యాస్ ధర పెంచినావు, పెట్రోల్ ధర పెంచినావు, డీజిల్ ధర పెంచినావు, నువ్వు ఈ మధ్యతరగతి వాడు చచ్చిపోతున్నాడు. ఇడ కోటీశ్వరులను కోటీలు చేస్తున్నావు. అదాని అమ్మాయి ఇన్కమ్ ఏమిటే, నువ్వు రాకముందు ఆయన ఇండియన్ ఇండస్ట్రీస్ ఉంటే ఆయనకి ఇంత లాభం ఎక్కడ ఇవ్వాల, నంబర్ వన్ అయిండు ప్రపంచం. ఏది మన దేశంలో కుబేరులల్లా మరి ఎవరికైనా ఏ పేదవానికి లాభం చేసినా నరేంద్ర మోడీ ఒకటి చూయించు. కేవలం 27 మంది మంత్రులకు చేస్తే అయిపోయినట్టేనా, నీ మంత్రులకు చేస్తే అయిపోయిన చిన్నోనికి ఏమైతుంది? ఇవాళ మా జనాభా లెక్కలు చేస్తే మేము కూడా అడుగుతాము, ఇవాళ 52% పెరిగింది మాది. మాకు కూడా రిజర్వేషన్ పెంచాలని అడుగుతాం, మా డిపార్ట్మెంట్ పెంచాలని అడుగుతాం, మా బడ్జెట్ పెంచాలని అడుగుతాం. అందుగురించి వీకర్ సెక్షన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఒకప్పుడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అంబటి ఇందిరాగాంధీ ఉండే, ఇవాళ మన దగ్గరికి ఎందుకు దూరం అవుతుండ్రో, దాని మీద కూడా పార్టీలో డిస్కషన్ జరగాలి, వాళ్ళకు అనుకూలంగా మనం చేయాలి, అప్పుడే ఓటు ప్రజలలో మార్పు వస్తుంది. ఇన్ని రోజులు ఇందిరమ్మ ఇచ్చింది, భూ సంస్కారం చేసింది, బ్యాంకు నేషనల్ చేసింది, దున్నేవాడికి భూమి ఇస్తే ఆ భూములు కూడా అసైడ్ భూములు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది డెవలప్మెంట్ పేరు మీద. కనుక దీని మీద తప్పనిసరిగా ఢిల్లీలో మాట్లాడతా, అందరి ఎంపీలను పిలుస్తున్నా. దీని ద్వారా మళ్ళా ప్రజలలో పోయి తప్పనిసరిగా మళ్ళా ఇందిరాగాంధీ లాగా మళ్ళా ఇవాళ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో అదేవిధంగా మల్లికార్జున్ నాయకత్వంలో మళ్ళీ మళ్ళీ బడుగు బలైన వర్గాలకు దగ్గర కావాలన్నదే మన ఉద్దేశం. అప్పుడే నిజమైన వీకర్ సెక్షన్ పార్టీ మళ్ళా ప్రజలకు అర్థం కావాలి. వచ్చే 2023-24లో పార్లమెంట్ కానీ ఇక్కడ ఒక దినం ఒక సంవత్సరం ముందు ఎన్నికలు కాబట్టి మళ్ళను ప్రజల దగ్గర ఇవ్వాలి. మేము మీ పక్కన ఉంటాం, ఏ పేదవానికి అన్యాయం జరిగినా వారి గురించి మాట్లాడతామన్న ఉద్దేశంతో ఈ ప్రశ్నలో చెప్తున్నా. తప్పనిసరిగా ఇవాళ ఓటు మీద వస్తుంది, గెలుపు వస్తుంది, ఓడిపోయినంత మాత్రమే డిజర్వ్ అది హత్య కావద్దు, ఖచ్చితంగా పనిచేయాలి, ప్రజల పక్షాన ఉండాలి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోవాలనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఇవాళ కమిటీ కూడా ఏం జరిగింది నేనేమంటున్నా అంటే కొందరు బాధపడి చెప్తున్నారు, ఏమని అయ్యా మా సంగతి లేదు, సామాజిక న్యాయం జరగలేదని కొన్ని జిల్లాల వాళ్ళు చెప్తున్నారు. దానికి ఇంతమంది వేసినప్పుడు ఇంకో 50 మందిని వేయండి, పోయేది ఏముండదు రా బాబు, జీతాలు ఇస్తున్నారా మీరు, లేకుంటే అలౌన్స్ ఇస్తున్నారా? అది కూడా నేను ఏది పిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడతా, అదేవిధంగా మాణిక్ ఠాకూర్ కోరుతాడు కూడా మాట్లాడి పెంచండి. ఎందుకంటే 84 మంది జనరల్ సెక్రటరీలు, 24 మంది మన పాతోళ్ళు కూడా ఉంటా అంటున్నారు. అందుగురించి అందరి గురించి కూడా మళ్ళా సమన్వయంగా ఉండాలి. ఇంకో డేంజర్ ఉన్నది మనకు, ఈ డేంజర్ కూడా చెప్తున్నా, ఇవాళ పేపర్లో చూసిన పవన్ కళ్యాణ్ కూడా ఇలా తిరుగుతాడట, ఇంకో పక్క షర్మిల, ఇంకో పక్క ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు కూడా మనం నిన్న వరకు మన దగ్గరనే ఉండే అతను ఏది మాజీ ఎమ్మెల్సీ ఎవరు కాసాని జ్ఞానేశ్వర్, ఆయన కూడా పిసిసి డెలిగేట్ రాలేదనే కోపం మీద పోయిండు, అక్కడ పోయి అధ్యక్షుడు అయ్యిండు. వా అందుగురించి ఈ వీకర్ సెక్షన్ను ఏకం చేయాలి. మనం తప్పనిసరిగా ఒక పక్క షర్మిల తిరుగుతుంది, ఇంకో పక్క పవన్ కళ్యాణ్, దీని మీద మనం చర్చ చేయాలి, కూర్చోవాలి. జరిగినటువంటిది ఎందుకు తప్పులు జరిగినాయో దాన్ని సరిదిద్దుకుంటే అప్పుడు మనం ఫైట్లు వస్తాం. ఇది నా ఆలోచన. పార్టీకి అందరం కలవాలి, మేమేదో సీనియర్లు వ్యతిరేకం చేసే అనే ఆలోచన మంచిది కాదు. మేము తప్పనిసరిగా సీనియర్లకు ఉన్న గౌరవం మాకున్నది, మేము పార్టీకి ఎప్పుడు ఎక్కడ కూడా అన్యాయం చేయము, చేయబోము, ఎందుకంటే ఇదే ఈ బ్లడ్లోనే ఉన్నది, ఏది కాంగ్రెస్ రక్తం. అందుగురించి ఇలాంటి ఆలోచనలు మానుకొని వచ్చినటువంటి అబ్జర్వర్స్ కూడా ఎక్కడైతే ఏదైతే డ్యామేజ్ కంట్రోల్ కూడా చేసే బాధ్యత ఉన్నది, పోతుండరు ఎందుకు, నీ బాధ ఏందో అని అడగాలి కదా. ఇవాళ నాకు గెలిచింది మహేశ్వర్ రెడ్డి, అదేదో మిస్ అయింది అంటున్నారు,
మహేశ్వర్ రెడ్డిని కూడా తప్పనిసరిగా తీసుకోవాలనే కాన్ఫిడెన్స్ లేదు. మహేశ్వర్ రెడ్డి కూడా సోనియా రాహుల్ గాంధీ మీటింగ్ పెద్ద ఎత్తున నిర్మల్య పెట్టాడు రైతుల సమస్య వచ్చినప్పుడు. కనుక అందరిని మనం వాడుకోవాలి, ఇక్కడ నుంచి ఎవరిని పోనీయకుండా చూడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఏమని అడుగుతారా? మీ అడిగే ప్రశ్నలు నేను మొదలే చెప్పేసి ఇంకేమని అడిగేది దాసు? చూడండి, ఆమె ఉద్దేశం కూడా కరెక్టే. ఆమె శివాజీ ఎక్స్పెడిస్టర్ పార్టిసిపేట్ వచ్చింది, కనుక ఆమె సరి అయిన స్థానం లేదనేది కాదు. నేను కూడా చెప్పిన, నేను వారికి మన బోసురాజు చెప్పాను సార్, నేను పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోనే ఉంటా, నన్ను ఇంకో కమిటీలో ఏబద్దలాడు ఇంకొన్ని అయ్యింది. అదేవిధంగా ఒక్కొక్కరి రెండే మూడు కమిటీలు ఉంటే ఎట్లా మిగతా వాళ్ళకి ఎట్లా ఛాన్స్ అనేది ఉద్దేశం. పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ప్రజలకున్న ఇబ్బంది, కార్యకర్తలున్న ఇబ్బంది, పార్టీని ఏ విధంగా అపోజిషన్ చేస్తుందో దాని కౌంటర్గా ఏది మాట్లాడాలి అని పొలిటికల్ కమిటీతో మాట్లాడతా. అదేవిధంగా గతంలో మనం రెండు సార్లు డిపాజిట్ ఎందుకు పోయిందో, మన తోటి ఏడ నష్టం అయింది, మనం ఏడ వాళ్ళని ఆడుకోలేదు, అది కూడా మాట్లాడతా. ఏదైనా కలిసి పనిచేద్దాంరా బాబు. ఇప్పుడు ఇన్ని మనకు రోజు రోజు కొత్త ఏది సమీకరణలు జరుగుతున్నప్పుడు మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతుండాలి, అప్పుడే కౌంటర్ అవుతుంది. అక్కడ చూడండి, అన్ని పార్టీలు కూడా ఏది రివ్యూ ఏది మనం కూడా చేయాలి, ఎక్సెప్ట్ మాట్లాడుకుంటాం, ఏ తప్పు జరిగింది అంతా అయిపోతుంది. అదే నువ్వు పెండింగ్ పెట్టావు అనుకో, లోపల ఏం పెడతలేరు, అన్ని పార్టీలు పెట్టింది అవతల వాడు అంటుండ్రు, అన్ని పార్టీలు పెడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయినా పెడతలేరేమని ఆలోచన కూడా వస్తుంది. కనుక వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఛాన్స్? మనం కలుగుతాం, మనం పార్టీని బలోపేతం తీసుకోవాలి. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం అన్యాయం చేయొద్దు అనేది నా ఉద్దేశం.